ప్రియులారా, నేను నా 8వ ఏట మా ప్రక్క వీధిలో ఉన్న కరెంట్ స్తంభమును ఎక్కాను. ఎందుచేతనంటే మా వీధిలో ఉన్నటువంటి కరెంట్ పోల్కు బల్బు లేదు. ఆ కారణము చేత రాత్రులంతా కూడా వీధి అంతా కూడా గాఢాంధకారమయం. మా ప్రక్కలో ఉన్నటువంటి వీధిలో ఆ కరెంట్ స్తంభానికి ఓ బల్బు వ్రేలాడబడుతూ ఉంది. 1982 లో వంశధార నది ఉప్పొంగగా మా ఊరంతా కూడా ముంచేసింది. ఆ సమయంలో వరద బాధితులందరికీ కాలనీలు ఇచ్చారు. ఆ సందర్భంలో అక్కడికి వారంతా కూడా వెళ్ళిపోగా ఆ వీధిలో ఉన్నటువంటి ఆ కరెంట్ స్తంభానికి ఓ బల్బు నిత్యం రాత్రి పగలు వెలుగుతూ ఉంటుంది. మా వీధిలో ప్రజలున్నారు, ఇక్కడ బల్బు లేదు. అక్కడ ప్రజలు లేరు, ఆ వీధి అంతా కూడా దట్టమైనటువంటి గచ్చ పొదలతో ముళ్ళ పొదలతో నిండినటువంటి ఆ ప్రాంతమంతా కూడా రాత్రులు వెలుగుమయంతో ఉంటుంది. ఆ కారణం చేత మా వీధిలో ఉన్నటువంటి కరెంట్ స్తంభానికి బల్బు లేనందువలన మా పెదనాన్న కుమారుడు చంద్రమోహన్ కి మా తమ్మునికి చెప్పాను, మా వీధిలో ఉన్నటువంటి కరెంట్ స్తంభానికి బల్బు లేదురా, అక్కడ వేస్ట్ గా ఆ బల్బు రాత్రి పగలు కాలుతుంది, కనుక మనం పోయి వాటిని తెచ్చి మన యొక్క కరెంట్ స్తంభానికి మన వీధిలో ఈ బల్బు పెడితే గనుక మనకు వెలుతురు ఉంటుంది. మన చుట్టూ అంతా కూడా దట్టమైనటువంటి గచ్చ పొదలు ముండ్ల పొదలు అడవుల్లో ఉన్నాం కదా అన్నటువంటి మాటను తనకు చెప్పంగా అతను సరేరా అన్నాడు. ఇద్దరం పోయి నేను స్తంభం ఎక్కాను, అది తీసుకొచ్చి వీధిలో ఉన్నటువంటి స్తంభం ఎక్కాలంటే భయం చేత వాటిని నేను ఆరాధిస్తున్నటువంటి నా దేవుని యొక్క మందిరంలోనే ఆ బల్బును దాచిపెట్టడం జరిగింది. ఓ రోజు ఈ బల్బుని ఎలాగైనా మన కరెంట్ స్తంభానికి తగిలించాలరా అన్నటువంటి మాటలు మేము మాట్లాడుతున్నటువంటి తరుణంలో నా తమ్ముని యొక్క అమ్మగారు మా పెద్దమ్మగారు ఆమె విని, ఒరే పిల్లలు ఎంత పని చేశారు మీరు, ఇది గనుక పెద్దవాళ్ళు చూస్తే గనుక పోలీసులు వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్లి లాకప్ లో జైల్లో పెడతారు అని ఆమె భయపెట్టడంతో తిరిగి ఏ స్తంభం నుంచి అయితే ఈ బల్బును సేకరించామో అదే స్తంభానికి తిరిగి పెట్టేయాలి అన్నటువంటి ఆలోచనతో ఒక రోజు రాత్రి ఇద్దరం పోయి నేను మరలా స్తంభం ఎక్కాను. ఒకవైపు తీగకు బల్బు యొక్క కనెక్షన్ ఇచ్చాను, రెండో వైపు ఇట్లా పెట్టంగా అది నన్ను పట్టుకుంది. ఇక అక్కడే నాకు ప్రాణం పోయినంతగా గడగడా లాడించింది. అమాంతంగా ఒక్క ఊపున సాక్ కొట్టంగా ఆ కరెంటు పోల్ పై భాగం నుండి వెల్లకిల్లగా నేలన అట్లా అమాంతంగా పడ్డాను. ఉళ్ళంతా విపరీతమైనటువంటి నొప్పులు, ఎలాంటి గాయం మాత్రం కలగలేదు. ఆ పడిన వెంటనే స్పృహ నాకుంది. వెంటనే లేచి ఊపిరంతా బిగబట్టుకుని ఒక రోబో నడిచి వచ్చే మాదిరిగా మా ఇంటికి నడుచుకుంటూ వచ్చేశాను. అయితే ఆ రాత్రికాల సమయంలో నేను మరోవైపు ఆ కరెంటు తీగకు ఈ లైన్ ఇవ్వగానే ఆ బల్బు వెలిగింది. ఆ బల్బులో నేను పడుతున్నటువంటి యాతన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు చూసి నేను పడిపోయిన తర్వాత మా ఇంటికి తరలి వచ్చారు. ఆ తర్వాత మా నాన్నగారు మా వీధిలో ఉన్నటువంటి వారందరూ కూడా తిట్టారు. చనిపోవాల్సింది, దేవుడు నిన్ను రక్షించాడు, ఎందుకింత పని చేసావని నన్ను బాగా తిట్టారు. తలవంచుకున్నటువంటి నేను ఆ రోజు నేను స్తంభం పై నుండి కరెంటు సాకుతో కింద పడ్డ నేను చనిపోవాల్సింది. నేను భూస్థాపితమై ఉంటే గనుక నా పైన రకరకాలైనటువంటి మొక్కలు మొలిచి వటవృక్షాలు అయిపోయి ఉండేవి. కానీ నా దేవుడు గొప్పవాడు, ఆ రోజు ఆ మరణకరమైనటువంటి ఆ గండం నుండి నా ప్రాణాన్ని దేవుడు రక్షించాడు. నా జీవితంలో ఎన్నో ఇలాంటి మరణకరమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు ఎన్నెన్నో చేస్తున్నాడు. ప్రియులారా, ఆ రోజు నా దేవుడు నన్నెందుకు బ్రతికించాడో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు తెలిసి వస్తుంది. దేవుడు తన సేవకు నన్ను పిలిచాడు. తన సేవ చేయగా ఈ రోజు వరకు నా జీవితంలో సాతానుడు కలిగించినటువంటి ఎన్నో ఆపదల నుండి, విపత్తు నుండి, మరణాపాయకరమైనటువంటి ఆ యొక్క స్థితి నుండి దేవుడు నా ప్రాణాలను సంరక్షించి తన సేవలో ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడెంత గొప్పవాడో కదా. నా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువు మన ఎడల గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం, కీర్తనల గ్రంథం 72వ అధ్యాయం 18వ వచనంలో మన కొరకు మన ప్రభు ఆశ్చర్య కార్యములు చేయువాడు అని వ్రాయబడింది. అంతేకాకుండా ప్రియులారా, యోబు గ్రంథం 5:9, కీర్తన గ్రంథం 136:4వ వచనంలో మన కోసం మన ప్రభు అద్భుత కార్యములు చేయువాడు అని వ్రాయబడింది. ప్రియులారా, నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో మన ప్రభు అయినటువంటి యేసు ప్రభువునకు సాటి అయినటువంటి దేవుడు ఎవరూ లేరు, ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములు చేయగల సమర్థుడైన దేవుడని వ్రాయబడింది. అందుచేతనే ప్రియులారా, కీర్తనకారుడైనటువంటి దావీదు గారు ఆ ప్రభు యొక్క గొప్ప నామమును పూజించి ఆరాధిస్తూ
ఉంటారని 86వ కీర్తనలో 9 నుండి 10 వచనాల్లో ఆయన జ్ఞాపకం చేసి ఉన్నారు. అలాగే ప్రియులారా, దేవుడు నాకు పిలిచి అప్పగించినటువంటి ఈ యొక్క సేవా భారమును మోయుటకు ప్రభు యొక్క అడుగుజాడల్లో ఆయన నాకు ఇచ్చినటువంటి సేవను నేను నా కుటుంబము భారంతో మోయటానికి సిద్ధపాటు కలిగి ఏమి ఉన్నా ఏమి లేకున్నా ఎన్ని కష్టాలైనా మరిన్ని నష్టాలైనా ఈ పరిచర్యను కొనసాగించడానికి ప్రభు వైపు చూస్తూ ఈ పరిచర్యను మేము కొనసాగిస్తూ ఉన్నాము. యెహోషువ గారు అన్నట్లుగా నేను నా కుటుంబమును మా జీవితకాలమంతయు యెహోవాకు మాత్రమే ఆరాధన చేస్తూ ఆయన యొక్క రక్షణ సువార్తను ప్రకటన చేస్తూ మా చేతనైనంత ప్రభు కొరకు అంకిత భావంతో సేవను ముగించటానికి ముందుకు సాగుతూ ఉన్నాము. ఈ వర్తమానం విన్నటువంటి మీరు మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చేయాలంటే గనుక మీ జీవితాలకు కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా గాని నమ్మకంతో విశ్వాసమును కొనసాగించండి. సేవకులతో కలిసి ప్రభువును ఆరాధన చేయటానికి ప్రభు పాదాల చెంతకు రండి. ప్రభువు మీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములు నావలే మీ జీవితాల్లో జరిగించి మిమ్ములను సమృద్ధిగా దీవించి పరలోకం వైపు నడిపించునుగాక. దైవాశిష్యులు.